హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 11 జాన్ 2023 జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించి జీకే క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ఏ న్యూ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఎంటైటిల్డ్ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్, విచ్ ఈజ్ అసోసియేటెడ్ టు విచ్ రెవల్యూషన్ అండి. అయితే ఈ నేషనల్ బీ కీపింగ్ హనీ మిషన్ స్కీమ్ అనేది దేనికి, ఏ రెవల్యూషన్కు రిలేటెడ్గా ఉందని క్వశ్చన్ అయితే అడిగారు. సావరీ, స్వీట్, హనీ, గోల్డెన్. మనకు ఆన్సర్ వచ్చేసి స్వీట్ అండి. స్వీట్ రెవల్యూషన్కి సంబంధించినది ఈ స్కీము, స్వీట్ రెవల్యూషన్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఏ నేరో బెల్ట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ వెస్టర్లీ విండ్స్ ఇన్ ట్రోపోస్ఫియర్, దేర్ స్పీడ్ వ్యారీస్ ఫ్రమ్ అబౌట్ 110 కిలోమీటర్స్ ఇన్ సమ్మర్ టు అబౌట్ 184 కిలోమీటర్స్ ఇన్ వింటర్. అంటే ట్రోపోస్ఫియర్లో పశ్చిమ గాలులు 12,000 మీటర్ల హైట్ ఎత్తులో ఉండే ఇరుకైన బెల్ట్ ఏంటి? అయితే వేసవిలో వాటి యొక్క వేగము గంటకు 110 కిలోమీటర్ల నుండి చలికాలంలో గంటకు 184 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే అది ఏ స్ట్రీమ్స్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ జెట్ స్ట్రీమ్స్, విర్లి విండ్, డెరాకో, హరికేన్. ఏ గాలులు అంటే జెట్ స్ట్రీమ్స్ అండి. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ 5-year plan ఇన్ విచ్ ఇయర్ అని అడిగారు. ఏ ఇయర్లో 5-year plans అనేది ఇంట్రొడ్యూస్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎసా ఇంట్రొడ్యూస్ చేశారంటే 1952, 1953, 1950, 1951. మరి ఆప్షన్స్ వచ్చేసి మనకు 1951 అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ డాన్సర్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద యంగెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ పద్మ విభూషణ్ ఇన్ 2003 అండి. 2003లో అతి చిన్న వయసులోనే పద్మవిభూషణ్ని తీసుకున్న పోసన్ ఎవరని, ఏ డాన్సర్ తీసుకున్నారనే క్వశ్చన్ అయితే అడిగారు. ఉదయ్ శంకర్, సోనాల్ మాన్సింగ్, పండిట్ బిర్జు మహారాజ్, కేలుచరణ్ మహాపాత్ర. ఆన్సర్ 2 అండి, సోనాల్ మాన్సింగ్. ఈ సోనాల్ మాన్ ఇక్కడ ఉదయ్ శంకర్ ఉన్నారు కదా, ఉదయ్ శంకర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ అంటారండి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్. ఆయన ఏ డ్యాన్స్లో ఫేమస్ అంటే హై డ్యాన్స్ లేదా క్రియేటివ్ డ్యాన్స్లో ఆయన ఫేమస్ పర్సన్. ఇక సోనాల్ మాన్సింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈమె భరతనాట్యం అనే ఒడిశాలో ఫేమస్ డాన్సర్ అండి సోనాల్ మాన్సింగ్. ఇక బీర్జు మహారాజ్ వచ్చేసి కథక్ డ్యాన్స్లో ఫేమస్ పర్సన్. కేలుచరణ్ మహాపాత్ర వచ్చేసి ఒడిస్సీ డ్యాన్స్లో ఫేమస్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బొనేట్? కాల్షియం కార్బొనేట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. CaSO4, CaCO3, CaCO2, CaO. మనకు ఆన్సర్ వచ్చేసి CaCO3 అండి. CaCO3 ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, CaO అంటే కాల్షియం ఆక్సైడ్ అండి. CaSO4 అంటే కాల్షియం సల్ఫేట్. ఓకే, CaSO4 కాల్షియం సల్ఫేట్, CaO కాల్షియం ఆక్సైడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థైమిన్? ఏ విటమిన్ని థైమిన్ అని పిలుస్తారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ వచ్చి విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B1, విటమిన్ B12. మనకు ఆప్షన్ వచ్చేసి 6th వన్ విటమిన్ B1 అండి. విటమిన్ B1. అయితే ఈ B2ను ఏమంటారు, ఇది కూడా మనం తెలుసుకుందామండి. ఇంకా B2 విటమిన్ను రైబోఫ్లావిన్ అంటారండి, రైబోఫ్లావిన్. B3ని నియాసిన్ అంటారు. B1 థయమిన్. ఇక B12ని సైనికో బాలమిన్ అంటారండి, సైనికో బాలమిన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి, ఈ విటమిన్కి సంబంధించిన ఏదో క్వశ్చన్ అనేది ఇది వస్తూనే ఉంటుంది. సో విటమిన్స్ గురించి కూడా బాగా చూసుకోండి. ఓకే, నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఏనండి. నేను ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే అవి మీరు రాసుకోండి లేదా మళ్ళీ ఒకసారి అయితే వినండి. సో అంత ఈజీగా తీసుకోకండి. నేను ఈ క్వశ్చన్తో పాటుగా రిమైనింగ్ చెప్తున్నానంటే అవి కూడా ఇంపార్టెంటు, ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ ఏనని మీరు అర్థం చేసుకోవాలి. అంత ఇంపార్టెంట్గా చెప్తున్నానంటే ఎస్ఎస్సి ఎంటిఎస్, ఎస్ఎస్సి ఢిల్లీ కానిస్టేబుల్, ఈ ఎస్ఎస్సికి సంబంధించిన జీడీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఒకసారి రెఫర్ చేశానండి. సో అందుకనే మీకు అన్నిసార్లు చెప్తున్నాను, బాగా వినండి, వీలైతే రాసుకోండి. ఓకే, మీరందరూ కూడా చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో మీరు మన వీడియోస్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మీరు మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, హూ టుక్ ఓత్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ మేఘాలయ ఇన్ అక్టోబర్ 2022? అక్టోబర్ 2022లో ఎవరు మేఘాలయ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసినారని క్వశ్చన్ అయితే అడిగారండి. ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి బన్వరిలాల్ పురోహిత్, తథగత రాయ్, సత్యపాల్ మాలిక్, బీడీ మిశ్రా. మనకు ఆన్సర్ వచ్చేసి బీడీ మిశ్రా అండి. ఓకేనా? నెక్స్ట్ మీరు చూడండి, దాదాపుగా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా 6 మంత్స్ లోపే అడిగారు. ఇప్పుడు అపాయింట్మెంట్ తెలుసుగా, కొత్తగా ఎవరైనా అపాయింట్ అయితే వాళ్ళందరూ కూడా అపాయింట్ చేసుకున్నా అనేది, ఇలాంటివన్నీ కూడా 6 మంత్స్ లోపే అడిగారు. ఓకేనా? మ్యాక్సిమం 6 మంత్స్ లోపు అడుగుతారు, కొన్ని 1 ఇయర్, అదే 1 ఇయర్ వరకు వెళ్తారండి. సో మ్యాక్సిమం మీరు 1 ఇయర్ చదువుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగారండి. గాంధీ అండ్ ఇర్విన్ ప్యాక్టు ఎప్పుడు వాళ్ళు సైన్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1931, 1935, 1929, 1933. సో ఆయనకు ఆన్సర్ వచ్చేసి 1931 అండి. ద లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ గివెన్ ద నంబర్. భారత రాజ్యాంగంలోని చివరి ఆర్టికల్కు ఏ సంఖ్య ఇవ్వబడిందనే క్వశ్చన్ అయితే అడిగారు. మే 2022 నాటికి భారత రాజ్యాంగంలోని చివరి ఆర్టికల్కు ఏ సంఖ్య ఇవ్వబడిందనే క్వశ్చన్ అయితే అడిగారు. 380, 390, 395, 385. మనకు ఆన్సర్ వచ్చేసి 395 అండి. లాస్ట్ ఆర్టికల్కి 395 నెంబర్ ఇవ్వటం జరిగింది. యాజ్ ఆఫ్ నవంబర్ 2022, హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? 2022 నవంబర్ ప్రకారం యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. ధర్మేంద్ర ప్రధాన్, మనసుఖ్ మాండవీయ, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు. మనకు ఆన్సర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ అండి. నెక్స్ట్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హయ్యెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సస్ అండి? 2011 సెన్సస్ ప్రకారం ఏ కేంద్ర పాలిత ప్రాంతం హయ్యెస్ట్ సెక్స్ రేషియోని కలిగి ఉంది అనే క్వశ్చన్ అయితే అడిగారు. లక్షద్వీప్, పుదుచ్చేరి, డామన్ అండ్ డయ్యూ, చండీగర్. మనకు ఆన్సర్ వచ్చేసి పుదుచ్చేరి అండి. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ గుజరాతీ న్యూ ఇయర్ ఇన్ ఇండియా? గుజరాతీ న్యూ ఇయర్గా ఏ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారనే క్వశ్చన్ అడిగారు. బెస్తు వరాస్, విషు, లోసర్, లోసాంగ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకు బెస్తు వరాస్ అండి. ఇది గుజరాత్ యొక్క న్యూ ఇయర్. నెక్స్ట్ వన్, ప్రైమరీ రా మెటీరియల్ ఫర్ షుగర్ ఇండస్ట్రీస్, షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రైమరీ రా మెటీరియల్ ఏంటండి? ప్రాథమిక రా మెటీరియల్ కెమికల్ స్వీట్నరా, స్వీట్ పొటాటోనా, యాపిలా, షుగర్ కేనా? షుగర్ కేన్ ఆన్సర్, షుగర్ కేన్ అండి. ఈ షుగర్ కేన్ లేకుంటే మనకు షుగర్ ఎట్లా వస్తుందండి? సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద 16th సెంచరీ బై వైష్ణవ్ సెయింట్ మహాపురుష శంకర్ దేవ? ఈ 16th సెంచరీలో
విష్ణుదే వైష్ణవ సెయింట్ అయిన మహాపురుష శంకరదేవ ఏ క్లాసికల్ డ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారనేది క్వశ్చన్ అడిగారు. కూచిపూడిన, సత్రియ, ఒడిస్సీ, మణిపురి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకు సత్రియ డ్యాన్స్ అండి, సత్రియ క్లాసికల్ డ్యాన్స్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ సిటీ ఈజ్ మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ సిచ్యువేటెడ్ అండి? మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్బు ఎక్కడ ఉంది అని అయితే క్వశ్చన్ అడుగుతున్నారు, అడిగారు. జైపూర్, కోల్కటా, లక్నో, బులందర్ షార్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కోల్కటాలో ఉందండి, మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ కానీ మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ కోల్కటాలో లొకేటెడ్ అయింది. నెక్స్ట్ వన్, హూ హోస్టెడ్ ద ఫిఫా వరల్డ్ కప్ 2022? ఈ ఫిఫా వరల్డ్ కప్ 2022 హోస్ట్ చేసిన కంట్రీ ఏంది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ బ్రెజిల్, ఖతర్, స్పెయిన్, జర్మనీ. ఖతర్ అండి. 2018లో మనకు రష్యాలో జరిగింది, 2022లో వచ్చి ఖతర్లో జరిగిందండి. మనకు విన్నర్ వచ్చి అర్జెంటీనా, థర్డ్ టైటిల్ ఇది అర్జెంటీనాకి. ఫ్రాన్స్ వచ్చేసి రన్నర్ అండి. ఓకే, ఇది 22nd ఎడిషన్, ఇది 22nd ఎడిషన్. ఇప్పుడు జరిగిన 2022 ఫిఫా వరల్డ్ కప్ అనేది 22nd ఎడిషన్ అండి. ఇక అంతకుముందు రష్యాలో జరిగింది 2018లో, అయితే అప్పుడు విన్నర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి, రన్నర్ వచ్చి క్రొయేషియా. నెక్స్ట్ వన్, రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ద అఫీషియల్ ఈజ్ నోన్ యాజ్? అంటే ప్రెసిడెంట్ పదవిని నుంచి రిమూవ్ చేయడాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్ అయితే అడిగారండి. ఇంపీచ్మెంటా, టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెసా, రెసిగ్నేషన్ లేదా వాలంటరీ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీసా? ఇంపీచ్మెంట్ అంటారండి, అభిశంసన తీర్మానం. ఒక ప్రెసిడెంట్ ఆయన చేయవలసిన పనులు కాకుండా వేరే చేయకూడని పనులు చేసినట్లయితే ఆయన మీద అభిశంసన తీర్మానం, ఆయన మీద వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చినట్లయితే అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెడతారండి. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ గ్రీక్ రూలర్స్ సెంట్ మెగస్థనీస్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండి? ఏ గ్రీక్ రూలరు మెగస్థనీస్ని చంద్రగుప్త ఆస్థానానికి పంపాడు, చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపాడని క్వశ్చన్ అయితే అడిగారు. సెలూకస్ నికేటర్, అమెంటాస్ 2, అమెంటాస్ 3, ఫిలిప్ 2. మనకు ఆన్సర్ వచ్చి సెలూకస్ నికేటర్ అండి. నెక్స్ట్ వన్, వేర్ డస్ ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లీడ్? వారసత్వ హక్కు ఎక్కడికి దారి తీస్తుందనే క్వశ్చన్ అయితే అడిగినారు. బ్యారెన్ ల్యాండ్, ల్యాండ్ పొల్యూషన్, డివిజన్ ఆఫ్ ల్యాండ్, స్కేరిటీ ఆఫ్ ల్యాండ్. మనకు ఆన్సర్ వచ్చేసి డివిజన్ ఆఫ్ ల్యాండ్ అండి. ఈ వారసత్వ హక్కు వల్ల ల్యాండ్ని అందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది, కాబట్టి డివిజన్ ఆఫ్ ల్యాండ్కి దారి తీస్తుంది, ల్యాండ్ని పంచుకుంటారు. ఇక నెక్స్ట్ అండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ హ్యాస్ ఓన్ ద పద్మశ్రీ ఫర్ హెర్ కాంట్రిబ్యూషన్ ఇన్ కథకళి డ్యాన్స్ ఫ్రామ్ ఇన్ ద ఇయర్ 2019 అండి? ఏ కథకళి డ్యాన్సర్కి ఆమె చేసిన కథకళిలో ఆమె చేసిన కృషికి గాను ఆమెకి పద్మశ్రీ ఇచ్చారు 2019లో అని క్వశ్చన్ అయితే అడిగారు. గీతా కపూర్, వైభవి మర్చెంట్, శోభనా నారాయణ్, మిలేనా శాల్విని. మనకు ఆన్సర్ వచ్చేసండి మిలేనా శాల్విని అండి. నెక్స్ట్ వన్, వెయిట్ కొన్ని నిమిషం. నెక్స్ట్ వన్, కౌడంగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ యాజ్? కౌడంగ్, ఆవు పేడని అగ్రికల్చర్లో ఏ విధంగా ఉపయోగిస్తారనే క్వశ్చన్ అయితే అడిగిండండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గానా, ఇనార్గానిక్ ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్, వేస్ట్ ప్రొడక్ట్? మనకు ఆన్సర్ వచ్చేసి
ఫస్ట్ వన్ అండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారు ఆవు పేడని. నెక్స్ట్, ఇన్ విచ్ సిటీ ఈజ్ క్రికెట్ స్టేడియం చిన్నస్వామి లొకేటెడ్? ఏ సిటీలో చిన్నస్వామి స్టేడియము లొకేటెడ్ అయ్యిందని క్వశ్చన్ అయితే అడిగారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై. అందరికీ తెలుసు మీ అందరికీ, బెంగళూరు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఎంబోడీడ్? ఫండమెంటల్ రైట్సు ఏ పార్ట్లో, కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉన్నాయని క్వశ్చన్ అయితే అడిగారు. 4, 1, పార్ట్ 3, పార్ట్ 2. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి పార్ట్ 3 అండి. పార్ట్ 3లో పొందుపరచడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ గురించి. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద జల్ జీవన్ మిషన్ ఇన్, ఎప్పుడు జల్ జీవన్ మిషన్ని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారనే క్వశ్చన్ అడిగారు. 2022, 2019, 2018, 2014. ఆన్సర్ వచ్చేసి మనకు 2019 అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆన్ విచ్ ఫెస్టివల్ డస్ పీపుల్ ఆఫ్ నార్త్ ఇండియా వర్షిప్ గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేశ టుగెదర్? ఏ ఫెస్టివల్లో గణేషుణ్ణి అండ్ లక్ష్మీదేవిని పూజిస్తారు అని క్వశ్చన్ అయితే అడిగారండి. దసరా, జన్మాష్టమి, హోలీ, దివాళీ. ఆన్సర్ వచ్చేసి మనకు దివాళీ రోజున లక్ష్మీదేవిని అండ్ లార్డ్ గణేషన్ అయితే పూజిస్తారండి. నెక్స్ట్, విచ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నౌ బీయింగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ గ్యాస్? ఏ ట్రాన్స్పోర్ట్ని మనము క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని, న్యాచురల్ గ్యాసెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. బస్, పైప్లైన్, కేబుల్, ఎయిర్వేస్. ఆన్సర్ వచ్చేసి పైప్లైన్స్ ద్వారా అండి. నెక్స్ట్ వన్, విచ్ వాటర్వే కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషియన్ విత్ ద పసిఫిక్ ఓషియన్ అండి? ఏ వాటర్వే అట్లాంటిక్ ఓషియన్ని అండ్ పసిఫిక్ ఓషియన్ని కనెక్ట్ చేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. సుయాజ్ కెనాల్, కీల్ కెనాల్, వాల్గండాన్ కెనాల్, పనామా కెనాల్. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి పనామా కెనాల్ అండి. ఓకే, మనము ఇక్కడ సుయజ్ కెనాల్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, దీని గురించి కూడా ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. ఇక సుయజ్ కెనాలు ఏ సముద్రాన్ని కలుపుతుందంటే మెడిటేరియన్ సీని అండ్ ఇండియన్ ఓషన్ అయితే కనెక్ట్ చేస్తుందండి. వయా రెడ్ సీ ఇండియన్, మెడిటేరియన్ సీ, రెడ్ సీ, ఇండియన్ ఓషన్, ఈ మూడు సముద్రాల గుండా అయితే సుయజ్ కెనాల్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఈ పాయింట్స్ అనేది ఎప్పుడప్పుడు చెప్తుంటా, అవి నోట్ చేసుకోండి. ఓకే, చాలా యూస్ఫుల్ అయితే అండి, అవన్నీ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది, సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ డాన్సింగ్ లెజెండ్ వాజ్ ద యంగెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ పద్మభూషణ్ ఇన్ 1992? ఏ డాన్సింగ్ లెజెండ్ అతి చిన్న వయసులోనే పద్మభూషణ్ తీసుకున్నారు 1992లో అని క్వశ్చన్ అయితే అడిగారు. అనురాధ పాండే, సునాల్ మాన్సింగ్, ఉదయ్ శంకర్, పండిట్ బిర్జు మహారాజ్. మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అని, సునాల్ మాన్సింగ్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 243 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ మీన్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద ఆర్టికల్ 243B ఫర్ ద రూరల్ ఏరియాస్? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఏది గ్రామీణ ప్రాంతాల కోసం ఆర్టికల్ 243B కింద ఏర్పాటు చేయబడిన స్వయం ప్రభుత్వ సంస్థ అంటే? ఆన్సర్ మనకు ఆప్షన్స్ వచ్చేసి గ్రామసభ, మున్సిపల్ కమిటీ, పంచాయత్, మున్సిపల్ కార్పొరేషన్ అండి. ఆన్సర్ పంచాయత్స్ అండి, పంచాయత్. ఈ పంచాయత్ అనేది దీనికి సొంతంగా పనులు చేసుకుండే అధికారం కలిగి అధికారం ఉంటుందండి పంచాయతీకి.
దానికి వచ్చిన నిధుల్ని అదే యూజ్ చేసుకోవచ్చు సొంతంగానే. సో సొంతంగా తను దానికి పవర్స్ ఉంటాయన్నమాట, పంచాయతీకి ఈ నిధులు ఉపయోగించుకునే హక్కు ఉంటుంది దానికి. ఆర్టికల్ 243B ప్రకారం. నెక్స్ట్ వన్, లక్ష్యసేన్ ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్ అని అడిగారు. లక్ష్యసేన్ ఏ ప్లేయరు? బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ. సో లక్ష్యసేన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. నెక్స్ట్ వన్, వాట్ బెస్ట్ డిస్క్రైబ్ బులిమియా? బులిమియా గురించి ఏం చెప్తుంది ఈ కింద ఆప్షన్లు ఏమి, ఏంటి ఏం సరిపోతుందంటే, ఈటింగ్ డిజార్డర్, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, బైపోలర్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్. మనకు ఈ బులిమియా దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఈటింగ్ డిజార్డర్ అండి. ఎక్కువగా తినటం, నర్వస్గా ఫీల్ అవ్వటం, ఇలాంటి ఈటింగ్ డిజార్డర్కి ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయండి. బులిమియాని డిస్క్రైబ్ చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈటింగ్ డిజార్డర్, ఒకటేసారి ఎక్కువగా తినటం, నర్వస్గా ఫీల్ అవ్వటం, కొంచెం మ్యాడ్గా కూడా ఫీల్ అవ్వటం అలాగా ఉంటుంది. అలా లక్షణాలు అలా ఉంటాయండి. నెక్స్ట్ వన్, ప్రియర్ టు ద కంట్రీస్ ఇండిపెండెన్స్ ఇండియా వాజ్ పర్టికులర్లీ నోన్ ఫర్ ఇట్స్ వాట్ ఇండస్ట్రీస్? దేశం యొక్క స్వాతంత్రానికి ముందు భారతదేశం దాని ఏ పరిశ్రమలకు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందిందని క్వశ్చన్ అయితే అడిగారు. స్వాతంత్రానికి ముందు భారతదేశం ఏ పరిశ్రమలకి ప్రసిద్ధి? మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్, స్పైసెస్, మెటల్, హ్యాండీక్రాఫ్ట్స్. మనకు హ్యాండీక్రాఫ్ట్స్ అండి, చేనేత పరిశ్రమలకైతే ఫేమస్ అన్నమాట మన ఇండియా స్వాతంత్రం రాకముందు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్స్ ద శాంపుల్ సర్వీస్ ఫర్ కాలిక్యులేటింగ్ పోవర్టీ లైన్ ఇన్ ఇండియా? ఏ ఆర్గనైజేషన్ పావర్టీని కాలిక్యులేట్ చేస్తుంది అని అయితే క్వశ్చన్ అయితే అడిగారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్బీఐ, సిఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ. మనకు ఆన్సర్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ అండి, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. నేషనల్ పావర్టీని మెజర్ చేసేది ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బై ద అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఇన్ జూన్ 2022 అండి? ఎవరిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అపాయింట్ చేశారు 2022 అని, జూన్ 2022 అనే క్వశ్చన్ అయితే అడిగారు. అమీర్ సుబామి, అరుణ్ మిశ్రా, నరేష్ కుమార్, దినకర్ గుప్తా. మనకు ఆన్సర్ వచ్చేసి దినకర్ గుప్తా అండి. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా అకౌంట్స్ ఫర్ హౌ మచ్ టోటల్ వరల్డ్ సర్ఫేస్ ఏరియా? మనకు వరల్డ్లో ఇండియా యొక్క ఏరియా ఎంత పర్సెంట్ ఉందని క్వశ్చన్ అయితే అడిగారు. 2.8%, 3.9%, 4.2%, 2.4%. మనకు ఆప్షన్ వచ్చేసి 2.4% అండి, 4 ఆన్సర్. హూ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అట్ హర్షవర్ధన కోర్ట్ అండ్ లెఫ్ట్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ వాట్ హీ సా? ఎవరి ఆస్థానంలో హర్షవర్ధన్ ఆస్థానంలో చాలా సమయం గడిపారు మరియు అతను చూసిన దాని గురించి వివరంగా వివరించాడనే క్వశ్చన్ అయితే అడిగారు. ఎవరు హర్షవర్ధన్ ఆస్థానంలో చాలా సమయం గడిపి అతను చూసిన దాని గురించి వివరించాడనే క్వశ్చన్ అడిగారండి. జుయాన్ జాంగ్, పాహియాన్, కాంగ్సెంగ్, ఇజింగ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, జువాన్ జాంగ్. నెక్స్ట్ వన్,
ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఝాన్సీ అనెక్స్డ్ బై లార్డ్ డల్హౌసీ అండర్ ద పాలసీ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అండి. ఝాన్సీని లార్డ్ డల్హౌసీ ఏ సంవత్సరంలో పాలసీ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ కింద చేర్చుకున్నారంటే, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అండి డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అంటే. దాని కింద ఎవరికైతే ఏ రాజులకు ఏ రాణులకైతే పిల్లలు లేరో ఆ రాజ్యాన్ని అయితే వీళ్ళు తీసుకుంటారండి బ్రిటిషర్సు. అయితే ఏ సంవత్సరంలో తీసుకున్నారు ఝాన్సీని అయింది, ఝాన్సీ అనే ఒక ఏరియాని అని అడుగుతున్నారు ఝాన్సీ రాజ్యాన్ని. ఆప్షన్ 1 1854, 1850, 1852, 1848. మనకు ఆన్సర్ వచ్చేసి 1854 అండి. 1854లో తీసుకోవడం జరిగింది ఝాన్సీ రాజ్యాన్ని. నెక్స్ట్, ఏ వెజల్ రిమైన్స్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్ ఫర్ లాంగ్ టైమ్, ఇట్ అక్వైర్స్ ఏ లైట్ గ్రీన్ కోటింగ్, వాట్ ఈజ్ ద వెజల్ మేడ్ ఆఫ్? ఒక నౌక చాలా కాలం పాటు తేమతో కూడిన గాలికి బహిర్గతం అవుతే ఇది లేత ఆకుపచ్చ పూతను పొందుతుందండి. అంటే ఇప్పుడు ఒక నౌకను చాలా కాలం పాటు బయట ఎండకు గాలికి బయట వదిలేసాను అనుకోండి, దాని మీద కొంతకాలం తర్వాత లేత ఆకుపచ్చ పూత అనేది దాని మీద ఏర్పడుతుంది. అయితే ఈ ఓడను దేంతో తయారు చేయడం వల్ల దాని మీద లేత ఆకుపచ్చ పూత అనేది ఏర్పడింది అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ ఫాస్ఫరస్ ఆప్షన్ 2, కార్బన్ 3, కాఫర్ 4, ఐరన్ అండి. ఓకే, మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాఫర్ అండి. కాపర్ మీద ఈ ఆకుపచ్చ పూత అనేది మనకు ఏర్పడుతుందండి ఒకవేళ దాన్ని మనం గాలికి ఎండకు బయట ఉంచినట్లయితే. నెక్స్ట్ వన్, ఒకవేళ అండి ఇప్పుడు ఐరన్ని బయట ఉంచితే ఏమవుతుందండి, ఐరన్ను బయట ఉంచితే తుప్పు పడుతుంది అన్నమాట. ఓకే, అయితే ఐరన్కి తుప్పు పట్టకుండా మనము జింక్ కోటింగ్ వేసినట్లయితే అప్పుడు ఎల్లప్పుడు అది ఎప్పటికీ అలాగనే ఉంటుందండి, ఎటువంటి తుప్పు పట్టదు. ఓకే, నెక్స్ట్ వన్, ఓకేనండి. ఓకే ఓకేమా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఒక మంచి కరెంట్ అఫేర్స్ PDF అయితే మీకు నేను అందిస్తానమ్మా. ఓకేనా, ఇప్పుడు ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నింటిని బేస్ చేసుకొని కరెంట్ అఫేర్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఏంది అనేసి బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ ముందల్లకి మీ ఎగ్జామ్స్ ఒక 10-15 రోజుల ముందల్లకల్లా మీకు ఇచ్చేస్తాను ఆ PDF, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు కూడా మన వీడియోస్ ఏదైనా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ప్రీవియస్ పేపర్ను చూడండి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మీకు అర్థమవుతుంది, మీరు ఆ విధంగా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఆల్.